వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెనంటే ఉంటారని, మంగళగిరి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకు సహకరించాలని సీఎం చంద్రబాబును మంత్రి లోకేష్ కోరారు. గత 5 ఏళ్లు పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిని చూస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూశాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి? లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్? పరదాలు ఎక్కడ, వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు సార్. మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి, ఆ మెజారిటీ మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులో చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజార్టీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం. చాలా చాలా ఆనందం కల్పించింది. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం. ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్. దానికి మీ ఆశీస్సులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ. లడఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు గన్నవర విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఈ మేరకు ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో యుద్ధ ట్యాంకులో వెళ్తున్న సమయంలో గత శనివారం మంచు కరిగి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లి మండలం ఇస్లాంపూర్కు చెందిన సుభాన్ ఖాన్ మరణించారు. గన్నవరం నుండి వీరి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చి అక్కడ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ఈ నెల 4-5 తేదీల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.
ఈనెల 4వ తేదీన వేలూరుపాడు మండలం రేపాక గుమ్మి కుక్కునూరు మండలం కివ్వాక చిరవల్లి మాధవరం 5వ తేదీన జిలుగుమిల్లి మండలంలోని నిర్వసిత కాలనీలు జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లవారిగూడెం నిర్వసిత కాలనీలో రాష్ట్ర నాయకులు పర్యటించనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వసిత ప్రాంతాలలో జరుగుతున్న ఈ పర్యటనలో నిర్వాసితులు తమ సమస్యలను వివరించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకత్వ బృందం ఈ నెల 4-5 తేదీల్లో పోలవరం నిర్వాసితుల సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం పర్యటించబోతుంది. ప్రధానంగా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ రోజుకి కూడా ఎటువంటి పునరావాసం కల్పించలేదు. నిర్మించినటువంటి కాలనీలో కూడా మౌలిక వసతులు లేకపోవడం అనే సమస్యలు ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రజానికి తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు, రెండో ప్రక్కన వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళు ఇచ్చిన భూములు కూడా వాళ్ళ చేతుల్లోకి ఇంకా ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అధీనంలోకి రావలేదు. అక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీది ముంపు ప్రాంతం కాబట్టి మీకు ఎటువంటి సహకారం ఇవ్వమని చెప్తున్నారు, అలాగే చేసే వ్యవసాయానికి కూడా ఎటువంటి సహకారం లేదు. ఇంకో ప్రక్కన వ్యవసాయ కార్మికులు కూడా అసలు పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే తరలించబడ్డటువంటి నిర్వాసితులకి ఆ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా కల్పించడం లేదు, ఉన్న చోట్ల కూడా తగినంతగా కల్పించట్లేదు. కౌలు రైతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే భూములు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ చేసేదానికి కూడా ఇంతకుముందు రైతుల గురించి ఏ రకంగా చెప్పాము, అలాంటి పరిస్థితులు అలాంటి ఇబ్బందులే కౌలు రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు, ఇంకో పక్కన వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవడానికి కానీ ఉపాధి లేదా పనులు చేసుకోవడానికి కానీ కూలీనాలి చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు తీవ్ర ఇక్కట్లు పాలవుతూ ఉన్నారు. మళ్ళీ ఈ నెలలోనే వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది, దాని మీద కూడా ఇంతవరకు ప్రభుత్వాలు తగిన కార్యాచరణ ప్రకటించలేదు. ఈ విషయాల్ని స్వయంగా ప్రాంతాల క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించి పరిశీలన చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా 4వ తేదీన వేలేరుపాడు మండలం రేపాకగుమ్మ గ్రామం, అలాగే కుక్కునూరు మండలం కివ్వాక చీరవల్లి మాధవరం గ్రామం, 5వ తేదీన జీలిమిల్లి మండలంలోనూ, అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న చల్లవారిగూడెం కాలనీలు వీటిని పర్యటించి పరిశీలన చేసి విషయాలు తెలుసుకుని వీటిని ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేయడం, అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ప్రభుత్వాలు కేవలం ప్రాజెక్టులు కట్టడమే కాదు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని వాటిని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలనేది మేము ఈ పర్యటన ద్వారా తెలియజేయాలి. మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. దేవస్థానం పరిధిలోని చిరుత మకాం వేసింది. వరుసగా 3వ రోజు చిరుతపులి సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో లొకేషన్స్ మార్చి చిరుత సంచరిస్తుంది. కామేశ్వరీదేవి సత్రం, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచారం కనిపించింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్న అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరుత భయంతో భక్తులు రాక తగ్గడంతో మహానంది పుణ్యక్షేత్రం నిర్మానుష్యంగా మారింది. 140 కోట్ల భారతీయులు గర్వించేలా టీమిండియా T20 ప్రపంచ కప్ గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్, ద్రవిడ్లకు గంభీర్ అభినందనలు తెలిపారు. VIP విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన గంభీర్తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. The entire team has made the entire nation proud and the entire nation is very very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, the entire support staff for achieving such a great success for the nation. Sir, Kohli and Rohit Sharma is a retirement. Yes. See, what better than finishing off their T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written and they both are great players. They've done so much for Indian cricket and really want to congratulate all the, wish them all the best. They still play 2 more formats. They play Test cricket and One Day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and the team. The 13 years World Cup, T20 tournament, 2007 and 2024. How did it feel? I think India has played really good cricket, even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they performed, they made the entire nation proud. ఏపీ రాజమహేంద్రవరం నుండి నగరానికి గంజాయిని తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ SOT శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 33 కిలోల గంజాయితో పాటు 50,000 నగదు, 4 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బషీరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ DCP కోటరెడ్డి, SOT సైబరాబాద్ DCP శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు.
ఏపీ ఏలూరుకు చెందిన గేదెల సతీష్, గన్నవరానికి చెందిన కోరడ సాయి కుమార్, బండారు శివకుమార్లు, ఒడిశా నుండి దిగుమతి చేసుకున్న గంజాయిని ఏపీలోని రాజమహేంద్రవరం నుండి ఓఆర్ఆర్ మీదుగా నగరానికి తీసుకొస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు టోల్గేట్ వద్ద బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా 33 కిలోల గంజాయి లభించింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన శామీర్పేట పోలీసులను డీసీపీలు అభినందించారు. మన డీసీపీ గారు, ఎస్ఓటీ డీసీపీ గారు మన పక్కనే ఉన్నారు, శ్రీనివాస్ గారు. వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, తర్వాత వాళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందరు, అదేవిధంగా మా ఏసీపీ మన పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, అదేవిధంగా శామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వారి యొక్క టీము, ఎస్ఓటీ టీం, ఎన్టీఆర్ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీళ్ళు ప్రత్యేక రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది సీపీ సార్ ద్వారా. మీరు కూడా మా అప్పీల్ని గమనించి ప్రజలకు కూడా కొంచెం చైతన్యం చేయాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేసి ఎవరైతే అప్స్టాండింగ్ అక్యూజ్ ఉన్నాడో అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళకు కూడా బెయిల్ రాకుండా చేసి మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం. ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో, గేదెల సతీష్ ఇతని మీద గతంలో 4 కేసులున్నాయి. అదేవిధంగా కోరాడ సాయి కుమార్ మీద 2 కేసులున్నాయి. వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు పాత చరిత్ర నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం. చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా గొల్లపురంలో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పింఛన్ల పంపిణీ, పరదల సీఎంను కాకుండా ప్రజల ముఖ్యమంత్రిని చూస్తారంటూ వ్యాఖ్య. స్వస్థలాలకు చేరిన సైనికుల భౌతిక కాయాలు లడఖ్ వద్ద నదిలో కొట్టుకుపోయి మృతి చెందిన 5గురిలో 3 ఏపీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.